సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఐపీఎల్ 2022 కోసం మెగావేలం జనవరి తొలి వారంలో ప్రారంభం కానున్నది. ఈ క్రమంలో ఎవరెవరు ఏ జట్టు తరపున ఆడతారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే బీసీసీఐ రీటెన్షన్ రూల్స్ ప్రకారం ప్రతి జట్టు గరిష్టంగా 4 ఆటగాళ్లను మాత్రమే అంటిపెట్టుకునే ఛాన్స్ ఉంది. అందులో ఒక విదేశీ ఆటగాడు తప్పనిసరిగా ఉండాలి. ఈ జాబితాను ఆయా జట్లు 30 నవంబర్ అందజేయాలి. ఈ నేపథ్యంలో ఏ జట్లు ఏ ఆటగాడిని రిటైన్ చేసుకుంటారో అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే తాము అంటిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే గత 2 ఐపీఎల్ సీజన్లలో ఆ జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ను వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే శిఖర్ ధావన్, శ్రేయా సయ్యర్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడాలను వదులుకోవాలని ఆ జట్టు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఏడాదిలో శ్రీలంకలో పర్యటించిన భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన ధావన్ టీ20 ప్రపంచ కప్తో పాటు స్వదేశంలో న్యూజిలాండ్ పర్యటనకు కూడా ఎంపిక కాలేదు. రోహిత్ శర్మతో కలిసి టీమిండియాకు ఎన్నో అద్భుత విజయాలు అందించిన ధావన్ కు జట్టులో చోటు దక్కకపోవడంపై మాజీలు, క్రికెట్ నిపుణులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఆఖరిగా ఐపీఎల్ 2021 సీజన్ లో ఆడిన ధావన్ 587 పరుగులతో అద్భుతంగా రాణించాడు.